welcome to Hello Ladies. Mari ee roju pattu lo unna superb collection sarees alage fancy sarees designer sarees chupinchadaniki memo vachesamu Dilshuk Nagar Sai Baba Temple Lane Gautam Nagar road number 3 lo unna Pragna sarees. Mari Pragna sarees lo eppadikappudu chustunte ganaka latest collections anni chustuntam kada. Mari ee week ochina latest collection pai a look edam. ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ చూస్తూ ఉంటాం కదా, మరి ఈ రోజు ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారో అరుణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం, మరి ఈ రోజు మా వ్యూయర్స్ కి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? ఇవాళ అన్ని కూడా బనారస్ లోని డిఫరెంట్ వెరైటీ బనారస్ బట్టలు సాఫ్ట్ లో కొంచెం మనకు న్యూ కలెక్షన్. ఓకే అండి, ఫస్ట్ సారీ చూద్దాం. చూద్దామండి, ఎందుకంటే ఇప్పుడు వచ్చేదన్ని కూడా దసరా ఇట్లా దివాళి నవరాత్రులు కూడా డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం అనమాట. దీంట్లో కూడా మనం చూసినట్లయితే టూ షేడ్స్ తీసుకున్నాం అనమాట, పింక్ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్ తోటి మనకు సారీ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. బోర్డర్స్ లో చూసినట్లయితే మనకి ఆరెంజ్ కలర్ బోర్డర్ ఇచ్చేసి మళ్ళీ అవుట్లైన్ అంతా కూడా మనకి పింక్ కలర్ తోటి ఇచ్చేసి గోల్డ్ గోల్డ్ కలర్ ఇట్లా మనకు బాక్స్ లాగా మనకు త్రీ వేరియేషన్ చూపిస్తూ మనకు డిఫరెంట్ గా ఇచ్చేసారు. బోర్డర్ మీద ప్లెయిన్ బోర్డర్స్ ప్లెయిన్ గా ఇచ్చేసి సారీ అంతా కూడా మనకు ప్లెయిన్ గా ఇచ్చేసారు. బోర్డర్స్ అనేది మనకు రిచ్ గా తీసుకున్నాం అనమాట. ఇవాళ రేపు టెంపుల్స్ బోర్డర్స్ అనేది బాగా క్రేజీగా నడుస్తున్నాయి కాబట్టి టెంపుల్ బోర్డర్స్ తీసుకొని మనకు పైన ఏదైతే బోర్డర్స్ చూస్తాం అదే మనకు త్రీ వేరియేషన్ చూపిస్తూ దాని నుంచి కూడా మనకు ఫాన్సీగా బనారస్ బోర్డర్ అనేది కంట్లో ఇచ్చేసారు కాపర్ జరీ మీద. దాని పైన అంతా కూడా మనకు టెంపుల్స్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు అనమాట. పల్లపాటు చూసినట్లయితే కూడా మనం ఫాన్సీగానే తీసుకున్నాం, చిన్న చిన్న క్రాస్ లైన్స్ లాగా గోల్డెన్ ఇచ్చేసి బోర్డర్ లో ఎక్కడైతే మనం డిజైన్ చూస్తాం అదే డిజైన్స్ అనేది ఇటు అటు మనకి ఎడ్జ్ లో ఇచ్చారనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి ఎలానో పాటన్ చేయించుకునే అవసరం లేకుండానే చిన్ని బుటీ స్టైల్ ఇచ్చాం. ప్రైస్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 8500 వస్తుంది. యస్, చూస్తున్నా కదా చాలా చాలా సూపర్ కలెక్షన్ కదా. ఈ సారీ మనం ప్రజ్ఞా సారీస్ లో చూస్తున్నాము, సారీ కాస్ట్ వచ్చేసి 8500 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. మనకు బనారస్ పట్టులోనే సాఫ్ట్ పట్టు ఇచ్చేసి దీంట్లో అంతా కూడా మనకు ఫిల్లింగ్ అంతా గోల్డ్ తోటి తీసుకున్నారనమాట. మహారాజ్ కి అలా కూడా రిచ్ లుక్ తోటి తీసుకున్నాము. బోర్డర్ చూసినట్లయితే మనం పింక్ కలర్ మీద బోర్డర్ ఇచ్చేసి దాంట్లో కూడా అంతా కూడా మనకు కడి బోర్డర్ క్లాస్ లైన్స్ లాగా ఇచ్చేసారు. ఇటు సైడ్ అటు సైడ్ మనకు చిన్న చిన్న డ్రాప్స్ లాగా బాక్స్ అనేది ఫిల్ చేస్తూ వచ్చారనమాట టూ సైడ్స్. మిడిల్ లో ఏంటంటే మొత్తం అంతా కూడా గోల్డ్ తోటి ఫిల్ చేస్తూ అక్కడక్కడ మనకు సారీ కలర్ అనేది బ్లూ కలర్ వెల్వెట్ లో అవుతూ మనకు సేమ్ మ్యాంగో మోటీ లాగా డిజైన్ తీసుకున్నారు. చిన్న చిన్న మ్యాంగోస్ అనేది కూడా మొత్తం ఫిల్ చేస్తూ వచ్చారనమాట. సారీ మొత్తం అంతా కూడా ఇలానే ఫిల్ చేస్తూ వచ్చారు. కింద బోర్డర్స్ కూడా డిఫరెంట్ స్టైల్ కాంట్రాస్ట్ తీసుకొని దీంట్లో కూడా ఏంటంటే మనకు పికాక్ గ్రీన్ అనేది కింద బోర్డర్ లో యూస్ చేస్తారు, పికాక్ బ్లూ అనేది కూడా. దీని మీద కూడా ఏంటంటే మనకు బంచ్ కూడా మనకు ప్యూర్ బనారస్ బంచ్ ఇచ్చారనమాట. సిల్వర్ గోల్డ్ ఒకటి సిల్వర్ ఒకటి గోల్డ్ ఇట్లా ఆల్టర్నేట్ గా ఇచ్చేసి దానిపైన నుంచి అంతా కూడా మనకు పింక్ కలర్ బోర్డర్ మనం పైన ఏదైతే షోల్డర్ పార్ట్ లో బోర్డర్ చూస్తామో అదే బోర్డర్ అనేది కింద రన్ అవుతూ వచ్చిందండి. పళ్ళలో వచ్చేసి మనకు బ్లూ కలర్ మీద గోల్డెన్ పళ్ళు తీసుకున్నారనమాట. మొత్తం అంతా కూడా పళ్ళలో ట్రెడిషనల్ లుక్ ఇచ్చేసారు. సారీ అంతా మనకు రిచ్ గా ఇచ్చారు కాబట్టి మాక్సిమం తీసుకున్నాం. బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ గా ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చేసి మనకి 13000 పడుతుందండి. ఓకే, ఇయర్స్ చూస్తున్నా కదా బనారస్ లో మనకి ఇది ఇంకొక స్పెషల్ వెరైటీ అండి, చాలా లేటెస్ట్ వెరైటీ సారీ, కాస్ట్ 13000 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు జూట్ పట్టులోనే కొంచెం మనకు బాగా డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం, మంచి షైనింగ్ తోటి బాగా స్కై బ్లూ కలర్ తీసుకుంటారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు గోల్డ్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా మనకు సిల్వర్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. జూట్ మీద అంతా మనకు ప్లెయిన్ గా ఇచ్చేసి బోర్డర్ మీద చూసినట్లయితే డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట. చెక్స్ కూడా ఏంటంటే మనకు ఒకటి వచ్చేసి పింక్ కలర్ ఒకటి బ్లాక్ ఆరెంజ్ ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు చెక్స్ అనేది కంటిన్యూలో ఇచ్చేసారు. కింద బోర్డర్ అంతా కూడా మనకు సిల్వర్ ఇచ్చారు, పై బోర్డర్ అంతా గోల్డ్ ఇస్తూ దీని నుంచి కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో చిన్న చిన్న టెంపుల్స్ అనేది తీసుకున్నారు. బ్లాక్ పింక్ ఆల్టర్నేట్ గా ఇచ్చేసారు. దాని మీద అంతా కూడా మనకు థ్రెడ్ జూట్ థ్రెడ్ అనేది యూస్ చేస్తూ వచ్చారు. పళ్ళ పొట్ల అంతా కూడా మనకి ఏంటంటే బాక్సెస్ అనేది ఫుల్ స్ట్రైప్స్ లైన్స్ లాగా ఇచ్చేసి దాంట్లో అంతా కూడా మనకు బాక్సెస్ గోల్డ్ తోటి వేవ్ చేస్తూ ఇచ్చారు. సిల్వర్ గోల్డ్ గోల్డ్ అనే సిల్వర్ ఇచ్చారు. గ్రీన్ కలర్ పింక్ కలర్ ఇట్లా ఆల్టర్నేట్ గా ఇచ్చేసి దీని మధ్యలో కూడా మనకి వేరియేషన్ చూపిస్తూ బాక్సెస్ లాగా డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. టాజిల్స్ కూడా మనకి పళ్ళ పొట్ల టాజిల్స్ ఇచ్చేసారు అనమాట. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ తీసుకున్నాం అండి, ఎందుకంటే బ్లూ కలర్ కాకుండా కాంట్రాస్ట్ లో తీసుకున్నాం అనమాట. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో టూ డిఫరెంట్ స్టైల్ వచ్చేటప్పటికి మనకి షేడ్ అవుతూ వచ్చింది బ్లౌజ్ అంతా కూడా. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి మనకు 4600 పడుతుందండి. ఇందులో కూడా మనకి ఎల్లో కలర్ ఉంది, టూ కలర్స్ చాయిస్ ఉంది అనమాట. చూస్తున్నారు కదా సారీ ప్రైస్ వచ్చేసి 4600 రూపీస్ ఓన్లీ.
ఈ సారీలో కలర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్యూర్ బనారస్ లోనే మనం ఇంత ముందు ప్లెయిన్ చూసి పెద్ద బోర్డర్ చూసాం కదా, అదే ఫాబ్రిక్ లో మనకు ఇట్లా డిఫరెంట్ స్టైల్ లో కూడా తీసుకున్నాం అన్నమాట. ప్యూర్ మనకు సాఫ్ట్ పట్టు వస్తుంది, మనకు 100% పట్టు ఉంటుంది అన్నమాట. చాలా సాఫ్ట్ గా మంచి కన్వీనియంట్ గా ఉంటుంది అన్నమాట. ఫాబ్రిక్ కూడా బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు ఫాన్సీగా బోర్డర్ ఇచ్చారు. డైమండ్ డిజైన్ అంతా కూడా మనకు గ్రీన్ కలర్ ఇచ్చేసి, మనకు బేసిక్ వచ్చేసి గ్రీన్ ఇచ్చేసి దాంట్లో అంతా డైమండ్ అంతా కూడా మనకు గోల్డ్ కలర్ తో డైమండ్ తీసుకున్నారు. ప్యాంట్ చూసినట్లయితే మళ్ళీ మనకు బ్లూ కలర్ మీద ఫాన్సీగా బోర్డర్ ఇచ్చారనమాట డిఫరెంట్ స్టైల్లో. ఇట్లాంతా కూడా మనకు పింక్ ఇచ్చారు, ఇదంతా కూడా మనకు పట్టు యూస్ చేస్తూ ఇచ్చారనమాట బోర్డర్ మీద. సారీ అంతా కూడా మనకు ప్యారెట్ గ్రీన్ మీద అంతా మనకు ప్లెయిన్ గా కాకుండా కాపర్ తోటి మనకు ప్యూర్ కాపర్ మీద ఇచ్చేసి మనకు గోల్డెన్ ఫ్లవర్స్ అనేది కంట్లో ఇచ్చేసారనమాట. ఇది కూడా ఏంటంటే మనకు ఒక కలసం డిజైన్ లాగా మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది తీసుకున్నారు మొత్తం. కింద బోర్డర్ కూడా డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం అండి. ఒక మంచి ట్రెడిషనల్ బోర్డర్ ఇచ్చారనమాట. ఏంటంటే మనం పానేదత్తో షోల్డర్ పార్ట్ లో బోర్డర్ చూస్తాం, ఆ బోర్డర్స్ ఇస్తూ కూడా మనకి దాని పైన నుంచి అంతా కూడా మనకు పింక్ కలర్ మీద సారీలో యూస్ చేసిన ఫ్లవర్స్ అంతా కూడా మనకు మంచి డిజైన్ డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. లోటస్ ఫ్లవర్ ఒక ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్ మనకి ట్రన్ అవుతున్నట్టుగా క్రీపర్ డిజైన్ తీసుకున్నారు, డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు బోర్డర్ మీద అంతా. పళ్ళ పట్టు చూసినట్లయితే మళ్ళీ మనకు పింక్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళ తీసుకున్నాం అనమాట. దీని మీద అంతా కూడా మనకు బోక్స్ అనేది టూ వేరియేషన్ చూపిస్తూ డైమండ్ డిజైన్ కూడా ఏంటంటే మనకు ఒకటి డిజైన్ లా చేశారు, ఇంకో డైమండ్ డిజైన్ మనకు ఫిల్ చేస్తూ డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు పళ్ళ పట్లు అంతా కూడా. ఇటు సైడ్ అటు సైడ్ మనకు ఫాన్సీగా బోర్డర్ పైన నుంచి మనం ఏదైతే డిజైన్ చూసామో అదే డిఫరెంట్ స్టైల్లో మనకు టర్న్ అవుతూ డిజైన్ తీసుకున్నారనమాట ఫ్లవర్ వర్క్ మీద. బ్లౌజ్ కూడా మనకు గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి మనకు టూ సైడ్స్ బోర్డర్ ఇచ్చారనమాట. సారీలో వచ్చిన బోర్డర్ ఒకటి ఇచ్చారు, ఇటు సైడ్ మనకు షోల్డర్ పార్ట్ లో వచ్చిన బోర్డర్ కూడా కంట్లో ఇచ్చారనమాట, ప్లెయిన్ గా ఇచ్చేసారు. కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 8,000. ఓకే వ్యూయర్స్, చూస్తున్నా కదా సారీ చాలా స్పెషల్ గా ఉంది కదా. సారీ కాస్ట్ వచ్చేసి 8,000 రూపీస్ ఓన్లీ. వ్యూయర్స్ మరి ఇప్పటి వరకు ప్రజ్ఞా సారీస్ లో మనం పట్టులోనే నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూసాం, బనారస్ చూసాము, జూట్ పట్టు, ఇలా ఇవన్నీ కూడా మనకి కొత్త కలెక్షన్స్ అండి. చాలా లేటెస్ట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మరి ఇలాంటి సారీస్ ని మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయాల్సిన అడ్రస్ దిల్షుక్ నగర్, సాయిబాబా టెంపుల్ లేన్, గౌతమ్ నగర్, రోడ్ నెంబర్ 2 లో ఉన్న ప్రజ్ఞా సారీస్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే ప్రజ్ఞా సారీస్ వరకు ఇంకో బ్రాంచ్ కూడా ఉంది, కూకట్పల్లి వివేకానంద కాలనీలో ప్రజ్ఞా సారీస్ అనే బ్రాంచ్ కూడా ఉంది మనకి. అక్కడ కూడా ఇప్పుడు వరకు చూసిన వెరైటీస్ తో పాటు ఇంకా ఆల్ వెరైటీస్ కూడా అవైలబుల్. ఇది కూడా మనకు డిఫరెంట్ కలర్ లో తీసుకున్నారనమాట, పీచ్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఇవ్వడం వల్ల మనకు టూ షేడ్స్ అనేది సారీలో యాడ్ అవుతాయి. బోర్డర్స్ చూసినట్లయితే కూడా డిఫరెంట్ గానే ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకు గోల్డెన్ ఇచ్చేసి దాని మీద అంతా కూడా మనకు ఫ్లవర్ వర్క్స్ ఇచ్చేసారు. దాని నుంచి కూడా మనకి ఏంటంటే ఇటు సైడ్ అటు సైడ్ మనకు గ్రీన్ కలర్ ఇస్తూ టచ్ మొత్తం మిడిల్ పార్ట్లో అంతా కూడా మనకు గోల్డెన్ అనేది ఇచ్చారు. దీంట్లో ఏంటంటే మనకు ఫ్లవర్ వర్క్ ఇచ్చారు. మళ్ళీ బోర్డర్ పైన నుంచి మనకు వేరియేషన్ డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ తోటి మొత్తం అంతా కూడా డిఫరెంట్ స్టైల్లో పైతాన్ని బోర్డర్స్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా మనకు పట్టు వీవింగ్ తోటి ఇచ్చారనమాట. మిడిల్ లో మనకు ప్లెయిన్ గా కాకుండా ఆల్ ఓవర్ బ్రోకెట్ లాగా ఇచ్చేసి దాని నుంచి కూడా మనకి ఏంటంటే ఒకటి వచ్చేసి మనకు బ్లూ కలర్ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు, ఇంకోటి వచ్చేసి మనకి గ్రీన్ కలర్. ఇట్లా ఆల్టర్నేట్ గా మొత్తం అంతా కూడా సారీ ఇలానే వచ్చేస్తుంది అనమాట. క్రీపర్స్ కి అంతా కూడా మనకు ఫుల్ గా వచ్చేసి మనకు గోల్డ్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. ఫ్లవర్స్ మాత్రం మన కలర్ చాయిస్ లో ఇచ్చారనమాట. కింద బోర్డర్ మనం పైన షోల్డర్ బోర్డర్ లో ఏదైతే చూసామో అదే ఎగ్జాక్ట్ అనేది మనకి కింద బోర్డర్ కూడా కంట్లో ఇచ్చేసారు అనమాట. పళ్ళో వచ్చేసి మనకు గ్రీన్ కలర్ తీసుకున్నారు. గ్రీన్ కలర్ ఇచ్చేసి మనకు పళ్ళలో అంతా కూడా మనకు మ్యాంగో డిజైన్ అనేది తీసుకున్నారు. కొంచెం బ్రాడ్ గా మనకు మ్యాంగో అంతా ఫిల్ చేస్తూ వచ్చారు. మిడిల్ అంతా కూడా మనకు ఫ్లవర్స్ పింక్ కలర్ తోటి ఫ్లవర్స్ ఇచ్చారనమాట. దీని నుంచి చూసినట్లయితే పళ్ళలోనే మనకు వేరియేషన్ చూపిస్తూ పికాక్ డిజైన్ ఇచ్చారనమాట. ఈ సైడ్ అటు సైడ్ మనకు పికాక్స్ అనేది పింక్ కలర్ తోటి ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గ్రీన్, బ్లౌజ్ ప్లెయిన్ గ్రీన్ ఇచ్చేసి మళ్ళీ మనకు దాని నుంచి కూడా మనకు షెల్ఫ్ వర్క్ ఇచ్చారనమాట. బోర్డర్ మీద అంతా కూడా మనకు గ్రీన్ కలర్ షెల్ఫ్ ఇచ్చారు కదా, అదే విధంగా మనకు షెల్ఫ్ గ్రీన్ కలర్ తోటి ఇచ్చేసారనమాట. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9,500 పడుతుందండి. ఓకే 9,500 రూపీస్ కి ఈ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ సారీ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు కాంజీవరం పట్టు వస్తుంది. బోర్డర్స్ కూడా మనకు డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారనమాట. ఏంటంటే మనకు అల్లో ఇచ్చారు, మళ్ళీ గోల్డ్ ఇచ్చారు, ఇట్లా మనకు బోర్డర్ అంతా కూడా మనకు బ్రాడ్ గా ఇచ్చారనమాట. ప్లెయిన్ లో చూసినట్లయితే మనకు క్రీమ్ కలర్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే ఒక 10 ఇంచెస్ లాగా మనకు ఇటు సైడ్ అటు సైడ్ బోర్డర్ ఇస్తూ ప్లెయిన్ బోర్డర్, అవునండి ప్లెయిన్ బోర్డర్స్ ఇస్తూ మిడిల్ పార్ట్లో అంతా కూడా కాంచీపురం బట్టి ఏంటంటే మనకు మాక్సిమం మంచి బ్రైట్ లుక్ తోటి ఉంటుంది, మంచి షైనింగ్ అనిపిస్తుంది అనమాట ఫాబ్రిక్ కూడా. మిడిల్ అంతా మనకు క్రీమ్ కలర్ మీద చిన్న చిన్న మనకు గ్రీన్ కలర్ తోటి మెహందీ గ్రీన్ తోటి మనకు లైన్స్ అనేది ఇచ్చారనమాట. ఇటు సైడ్ అటు సైడ్ సేమ్ బోర్డర్స్ కంటిన్యూ ఇచ్చేసారు.
చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్, మనకి ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా. మన కలర్స్ చాయిస్ కూడా మనకి ఇందులో చాలానే కలర్స్ ఉన్నాయి. సో బుటీస్ హెవీగా వద్దు అలా అనుకున్న వాళ్ళకి ఇది స్పెషల్ ఉంటుంది అనమాట. అంటే మనకు రిచ్ గా బ్లౌజ్ కావాలి, సారీ సింపుల్ గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా నడుస్తుంది. పళ్ళు పళ్ళు పాటు చూసినట్లయితే ఎల్లోలో తీసేసుకొని దీంట్లో కూడా ఏంటంటే మనకు టూ గోల్డ్ తోటి టూ బ్యాచెస్ లాగా ఇచ్చేసారు అనమాట. బోర్డర్ అంతా కూడా టూ బోర్డర్స్ అనేది మనకి వేరియేషన్ చూపిస్తే ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు అనమాట, ఎల్లో కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చేసారు. 4500 మనకి సారీ అవైలబుల్. నైస్ వ్యూయర్స్, చూస్తున్నారు కదా ఈ రోజు ప్రజ్ఞా సైజ్ లో మనం అన్ని చూసే కలెక్షన్స్ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉన్నాయి. ఈ సారీ కూడా అందులో భాగంగా చాలా స్పెషల్ గా ఉంది కదండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4500 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు స్కై బ్లూ తీసుకున్నారు అనమాట. సారీ అంతా స్కై బ్లూ ఇచ్చేసి బార్డర్ లో చూసినట్లయితే మనకు ఇంక్ బ్లూ లోనే కొంచెం లైట్ షేడ్ లో ఇచ్చారు. ఓకే, కూడా చూసినట్లయితే మొత్తం అంతా కూడా మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. దాని నుంచి చూసినట్లయితే మొత్తం పికోక్ డిజైన్ ఇచ్చారు అనమాట. మొత్తం టిష్యూ బార్డర్ ఇచ్చి దాని మీద అంతా కూడా మనకు బ్రైట్ లుక్ తోటి వెల్వెట్ అవుతుంది. మనకు పికాక్ డిజైన్, పికాక్ కూడా మనకు మంచిగా బ్రైట్ గా పూరి విప్పినట్టు డిజైన్ చేశారు. ఓకే, మొత్తం డిఫరెంట్ గా ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు స్కై బ్లూ మీద చిన్న డ్రాప్ డిజైన్ ఇచ్చారనమాట. టిక్లీ డిజైన్ మనకు డ్రాప్ లాగా ఇస్తారు కదా, అదే విధంగా మనకు గోల్డెన్ తోటి మొత్తం డ్రాప్ డిజైన్ ఇచ్చేసారు. మొత్తం ఫిల్ చేస్తూ కింద కూడా యాస్ట్రీస్ సేమ్ షోల్డర్ బార్డర్ లో ఇచ్చిన బార్డర్ మన కంటిలో ఇచ్చేసారు అనమాట. పికాక్ డిజైన్ చూడండి, చాలా మనకు బ్రైట్ లుక్ తోటి మంచి పొరి విప్పినట్టు డిజైన్ వచ్చింది. ఈ డిజైన్ లో కూడా మనకు 3-4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో సారీ మొత్తం ఈ విధంగా, సారీ మొత్తం అలానే వచ్చేస్తుంది. పళ్ళ పాటు చూసినట్లయితే టిష్యూ ఇచ్చేసి దీంట్లో ఏంటంటే మనకు క్రాస్ లైన్స్ లాగా ఇచ్చేసారు అనమాట. బ్లూ కలర్ అండ్ స్కై బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ రెండు లైన్స్ లాగా ఇచ్చేసారు. ఇట్స్ సైడ్ మనకు గోల్డెన్ స్టాండ్ లైన్స్ లాగా ఇచ్చేసారు అనమాట. బ్లౌజ్ వచ్చేసి మన కాంట్రాస్ట్ లోనే పికాక్ డిజైన్ అంతా కూడా మనకి ఈ కలర్ యూస్ చేస్తారు కాబట్టి కాంట్రాస్ట్ అనేది మనకి బ్లౌజ్ సారీలో యూస్ చేసిన టూ షేడ్స్ మనకి బ్లౌజ్ లో ఇచ్చేసారు. సో మనకి హెవీగా బుటీస్ వచ్చేసి కావాలి ఇలా అంటే ఇలా ప్రిఫర్ చేయొచ్చు. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి మనకు 7800 అన్ని. ఇంకా కలర్స్ కూడా మనకి 3-4 కలర్స్ ఉన్నాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7800 రూపీస్ ఉంది. ఈ సారీలో మనకి కలర్ చాయిసెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు పికాక్ బ్లూ వస్తుంది అనమాట. ఇలా చూస్తే మనకు రాయల్ బ్లూ టూ షేడ్స్ ఉన్నాయి, టూ షేడ్స్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. దీంట్లో ఏంటంటే మనకి స్పెషల్ గా మొత్తం అంతా కూడా క్రష్ ఇచ్చేసారు. ఓహో, దీని మీద బోర్డర్స్ చూసినట్లయితే గోల్డెన్ తోటి మనకి కట్ వర్క్ బోర్డర్స్ తీసుకున్నారు అనమాట. ఈ కట్ వర్క్ కూడా మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా గోల్డెన్ మీద కట్ వర్క్ అనేది పోల్కో డాట్స్ లాగా మనకు ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చేసి మధ్యలో అంతా కూడా ఒక ఫ్లవర్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. ఫ్రిల్స్ పార్ట్ చూసినట్లయితే మళ్ళీ మనకు లంగావణి స్టైల్ వచ్చేస్తుంది. నెట్టెడ్ తీసేసుకుని మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్ తోటి అక్కడక్కడ మనకు గోల్డెన్ డ్రాప్స్ లాగా ఇచ్చేసారు. బోర్డర్స్ లో కూడా డిఫరెంట్ స్టైల్ లోనే చూపించారు అనమాట. బ్లౌజ్ కూడా రిచ్ గా ఇచ్చారు అనమాట. వర్క్ ఇచ్చేసారు మనకి, వర్క్ ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకు బోట్ నెక్ ఇచ్చారనమాట గోల్డెన్ తోటి. ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ మొత్తం నెక్ పార్ట్ కి హ్యాండ్స్ కూడా మనకు సేమ్ డిజైన్ అనేది. ఫుల్ స్లీవ్స్ పెట్టుకోవడానికి ఫుల్ స్లీవ్. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి మనకు 3400 పడుతుంది. ఓకే, 3400 రూపీస్ కి ఈ బ్యూటిఫుల్ డిజైనర్ శారీ మనకి ప్రజ్ఞా శారీస్ లో అవైలబుల్ లో ఉంది. ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్, ఆల్ వెరైటీస్ అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ మనకు రామా గ్రీన్ లో వస్తుంది అనమాట. ఓకే, బోర్డర్ చూసినట్లయితే మనకు ప్రింటెడ్ బోర్డర్ తీసుకున్నారు. దాని నుంచి కూడా మనకి ఏంటంటే ఫ్లవర్ డిజైన్ అనేది హాఫ్ వరకు మనకి ఫ్లవర్స్ ఇచ్చేసారు. ఓకే, కింద బోర్డర్ డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు. ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మొత్తం అంతా కూడా మనకు పికాక్ డిజైన్ ఇచ్చేసారు. ఆ పికాక్ కూడా మనకి యాష్ అండ్ క్రీమ్ కలర్ తో ఇస్తూ మనకు ఫ్లవర్ వర్క్ మనకు గ్రీన్ కలర్ తోటి ఇచ్చేసారు. మిడిల్ అంతా కూడా సేమ్ బోర్డర్ లో పైన ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా సేమ్ బోర్డర్ లెక్కే వచ్చేస్తుంది. ఏదైతే సారీలో ప్యాచ్ యూస్ చేశారో అదే బ్లౌజ్ గా ఇచ్చారు మనకి, ఇచ్చేస్తారు అన్నమాట. సారీ మొత్తం మనకి ఈ ప్యాటర్న్ లో ఉంది. సారీలో కలర్స్, ఈ సారీ కలర్స్ ఉన్నాయండి ఎందుకంటే ఇది డిజైనర్ వేర్ అనమాట. క్యాటలాగ్ ఐటమ్స్. ఓకే, దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1400 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. నైస్ వ్యూయర్స్, చూస్తున్నారు కదా ప్రజ్ఞా సారీస్ లో ఇప్పటి వరకు మనం పట్టులో చూసాము, డిజైనర్ సారీస్ చూసాము, ఫ్యాన్సీ సారీస్ చూసాము. ఇవన్నీ కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ కదా అండి. ఇలాంటి సారీస్ ని మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే విజిట్ చేయాల్సిన అడ్రస్ దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 ఉన్న ప్రజ్ఞా సారీస్ ని విజిట్ చేయండి. అలాగే ప్రజ్ఞా సారీస్ వర్క్ ఇంకో బ్రాంచ్ కూడా ఉంది, కుక్కడపల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా సారీస్ అనే బ్రాంచ్ కూడా ఉంది. అక్కడ కూడా మనం ఇప్పుడు వరకు చూసిన సారీస్ తో పాటు ఇంకా నెంబర్ ఆఫ్ బ్యూటిఫుల్ కలెక్షన్ సారీస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. అక్కడ కూడా విజిట్ చేయండి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు క్రీమ్ కలర్ అంటే గోల్డ్ కలర్ అనేది వచ్చారు. బోర్డర్ చూసినట్లయితే మనకు కలంకారీ బోర్డర్స్ ఇచ్చారు. బ్లాక్ మీద కూడా క్రీమ్ ప్రింట్ కలంకారీ ప్రింట్ అనేది ఇచ్చేసారు. ఓకే, మిడిల్ అంతా కూడా మనకి ఏంటంటే మ్యాంగో అనేది ఒక డ్రాప్ మనకు క్రీమ్ కలర్ ఇస్తుంది.
దాని నుంచి అంతా కూడా గోల్డ్ అండ్ బ్లాక్ యూస్ చేసి ఇచ్చారనమాట. ఈ బుటీస్ అనేవి ఎక్కువగా దగ్గర ఇచ్చేసారు. బోర్డర్ నుంచి కూడా మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. ఓహో, షోల్డర్ బార్డర్ లో మాత్రం మనకి వర్క్ అనేది ఇచ్చారు. షోల్డర్ బార్డర్ లో మాత్రం మనకు ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకు కలంకారీ ప్యాచెస్ ఇచ్చారనమాట. త్రీ ప్యాచెస్ అనేది మనకు వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్. ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది శారీకి చాలా స్పెషల్ గా ఉంది. ఓకే, ఫ్రిల్స్ నుంచి మళ్ళీ మనకు ఇట్లా బుటీస్ అనేది బుటీస్ ఇచ్చారు. ప్యాచెస్ కూడా వచ్చేస్తాయి. బోర్డర్స్ అనేది మనకు త్రీ డిఫరెంట్ మనకు వచ్చేసాడు. బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు కలంకారీ బ్లౌజ్ ఇచ్చాడు. ఓకే, బ్లాక్ మీద క్రీమ్ కలర్ ప్రింట్. ఈ శారీలో మనకి కలర్స్ ఏమేమి ఉంటాయి అవైలబుల్? కలర్స్ ఇవి కూడా డిజైనర్ పీసెస్ అండి. ఓన్లీ మనకు సింగిలే. ఇదే శారీస్ మనకు 4-5 ఉన్నాయి అన్నమాట, సేమ్ క్రీమ్ కలర్ మీద. ఓకే, డిజైన్ మాత్రం సింగిల్ ఉంది, బట్ 4-5 కలర్స్ అనేవి ఈ శారీలో అవైలబుల్ ఉన్నాయి. శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకు 1400 పడుతుంది. 1400 రూపీస్ ఈ శారీ. ఇది వచ్చేసి మనకు పికో గ్రీన్ తీసుకుంటారు. మంచి బ్రైట్ గా మనకు సాటిన్ క్రేప్ వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ కూడా మనకు మంచిగా షైనింగ్ అవుతూ డిఫరెంట్ స్టైల్ లో వచ్చేస్తుంది. బోర్డర్ చూసినట్లయితే గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. దానిపై నుంచి అంతా కూడా మనకు డిజైన్ అనేది డిఫరెంట్ గా గోల్డెన్ తోటే డిజైన్ ఇచ్చారు. లాగా డిజైన్ ఇచ్చేసి దీనిపై నుంచి అంతా మనకు డ్రాప్ డిజైన్ ఇచ్చి మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు అన్నమాట. బోర్డర్ కింద బోర్డర్ అనేది ఇంకా రిచ్ లుక్ తో తీసుకున్నాం. బోర్డర్ మనకు హెవీగా ఉండాలి, బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ అనుకున్న వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది సారీ. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు డిఫరెంట్ గానే ఇచ్చారనమాట. డిజైన్స్ అనేది కూడా మనకు మంచి బ్రైట్ లుక్ తో డిజైన్స్ అనేది కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చారు. డ్రాప్స్, ఫ్లవర్స్ ఆల్టర్నేట్ గా ఇచ్చేసారు అనమాట బోర్డర్ మీద అంతా. ఓకే, సో సారీ మొత్తం పైన ఒక బోర్డర్, కింద ఒక బోర్డర్, మనకి మధ్యలో మాత్రం సాటిన్ క్రేప్ ఇచ్చారు. ఈ సైడ్ కూడా పైన చిన్న బోర్డర్ కంటిన్యూగా ఇచ్చారు మనకు. అదే కంటిన్యూ ఇచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకు గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చేసారు. ఓకే, అది కూడా మనకి బ్లౌజ్ ఇచ్చేసి దీని సర్కిల్ డిజైన్, సర్కిల్ డిజైన్ ఇచ్చారనమాట. సారీలో వచ్చిన బోర్డర్ కూడా కంటిన్యూ ఇచ్చేసారు అనమాట. లేదు, మనకు బోర్డర్ లో డిఫరెంట్ డిజైన్ ఉంది కాబట్టి అలాంటి డిజైనర్ బ్లౌజ్ స్టిచింగ్ చేయించుకున్నా చాలా రిచ్ లుక్ అయిపోద్ది ఇంకా సారీ. దీని కాస్ట్ కూడా మనకు 3500 పడుతుంది అండి. ఓకే, ఈ సారీ కాస్ట్ 3500 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు బ్లాక్ మీద అంతా కూడా బ్రోకెట్ స్టైల్ ఇస్తారనమాట. మొత్తం ఫ్లవర్ డిజైన్ డిఫరెంట్ గా ఇచ్చేసారు. బ్లూ కలర్ బోర్డర్ తీసుకుంటూ దీంట్లో అంతా కూడా మనకు బోర్డర్స్ లో జ్యూట్ అనేది యాడ్ చేశారు. పింక్ అవుట్లైన్ లో కింద బోర్డర్ కూడా మనకు బ్లూ కలర్ మీద జ్యూట్ ఇచ్చేస్తూ ట్రయాంగిల్ షేప్ ఇచ్చారు. గోల్డ్, గోల్డ్ బ్లూ, బ్లూ పింక్ ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు ట్రయాంగిల్స్ అనేది మనకు టూ డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు అనమాట బోర్డర్ మీద. నైస్, రాయల్ బ్లూ మీద ట్రయాంగిల్ షేప్ లో మనకి డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. సో సారీ ఎండింగ్ వర్క్ ఇలానే వచ్చేస్తుంది అండి. పల్లె పాట్ చూసినట్లయితే మళ్ళీ మనకు ట్రయాంగిల్ లోనే మనకి ఇటు సైడ్ అటు సైడ్ బ్లూ కలర్ తోటి ఒకటి గోల్డ్, ఒకటి బ్లూ, ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు టూ సైడ్స్ ఇచ్చేసి మిడిల్ అంతా కూడా మనకు పింక్ కలర్ ఇచ్చేస్తుంది. అంతా కూడా మనకు బ్లూ కలర్ లైన్స్ ఇచ్చారనమాట. ఓకే, బ్లౌజ్ కూడా మనకు డిఫరెంట్ గానే ఇచ్చారు. పింక్ కలర్ ఇచ్చేసి మిడిల్ అంతా బ్లాక్ లైన్స్ ఇచ్చారనమాట. నైస్, అంటే మనం పల్లు పాటలో తీసుకున్న పింక్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. సో ఫ్యాన్సీ వెరైటీ దట్ బ్లాక్ డిఫరెంట్ బోర్డర్స్ తీసుకొని డిజైన్ చేశారు. ఎంత ఉంటుంది ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2700 అండి. ఓకే, కలర్స్ ఏమైనా అవైలబుల్ ఉంటే? ఓకే, 2700 రూపీస్ ఈ సారీ కాస్ట్. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. హ్యాండ్లూమ్ కుట్టా వస్తుంది. బోర్డర్ చూసినట్లయితే గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. దీని నుంచి కూడా మనకు బోర్డర్ లో కూడా వేరియేషన్ చూస్తూ డిఫరెంట్ గా ఇచ్చారు అన్నమాట. గ్రీన్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి ఇచ్చేసి మిర్రర్ లైన్స్ లాగా ఇచ్చేసి మిర్రర్ లైట్ వెయిట్ మిర్రర్ ఉలెన్ వర్క్ ఇచ్చారనమాట. అక్కడ నుంచి అంతా కూడా మనకు వేవ్ ఇచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ అంతా ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. అంటే మనకు ఆల్ త్రీ సైడ్స్ ఇదే బోర్డర్ కంటిన్యూ వచ్చేస్తుంది. మిడిల్ లో అంతా కూడా మనకు ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ తోటి మిర్రర్ వర్క్ అనేది తీసుకున్నారు. ఒక డార్క్ గ్రీన్, ఆరెంజ్, రెడ్ ఇట్లా మనకు ప్యారడ్ గ్రీన్ ఇట్లా మనకు డిఫరెంట్ గా ఇచ్చారనమాట. ఓకే, కింద బోర్డర్ అండ్ బోర్డర్ సేమ్ అలానే కంటిన్యూ. హ్యాండ్లూమ్ కోటాలో నైస్ వెరైటీ మనకి, గ్రాండ్ గా ఉంది. అంటే నైట్ వేసుకున్నప్పుడు చమ్కీ వల్ల మనకి డిఫరెంట్ గా ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకు డిఫరెంట్ స్టైల్ లోనే ఇచ్చారు. ఓకే, ఉలెన్ వర్క్ అనేది బ్యాక్ ఫ్రంట్ కి ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ మనకు ఉలెన్ వర్క్ ఇచ్చేస్తే హ్యాండ్స్ కి వచ్చే సేమ్ మనకు బోర్డర్ కూడా కంటిన్యూ ఇచ్చేసారు అనమాట. శారీలో వచ్చిన బోర్డర్ మిర్రర్ వర్క్ అనేది ఈ శారీకి స్పెషల్. అలాగే ఉలెన్ వర్క్, ఉలెన్ వర్క్ ఎంత ఉంటుంది కాస్ట్? దీంట్లో కూడా మనకు ఒక 5-6 కలర్స్ ఉన్నాయండి. 20 శారీస్ దాకా అవైలబుల్ ఉన్నాయి. 20 శారీస్ దాకా ఈ శారీస్ లో మనకి కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. శారీ కాస్ట్ జస్ట్ మనకి 900 కి మనకి శారీ అవైలబుల్. ఓహో, వియర్స్ చూస్తున్నారు కదా, నైస్ వెరైటీ కదా. మరి శారీ కాస్ట్ వచ్చేసి 900 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ శారీ చూద్దాం.
వచ్చేసి మనకు జార్జెట్ వస్తుంది, బనారస్ జార్జెట్ ఇస్తారు. బోర్డర్ చూసినట్లయితే కూడా డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు అనమాట. కచ్చు ఓక్ అనేది బోర్డర్ మీద ఇచ్చేసి దాని నుంచి అంతా కూడా మనకు కచ్చు ఓక్ ఇచ్చారు. దీని లోపల అంతా కూడా మనకు చిన్న చిన్న సర్కిల్ డిజైన్ లాగా ఇచ్చేసి డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు అనమాట బోర్డర్ మీద నుంచి. మిడిల్ ఎండ్ మళ్ళీ బోర్డర్ నుంచి మనకి ఇంకో బోర్డర్ మనకు వేరియేషన్ చేస్తూ చిన్న చిన్న బాక్స్ స్టైల్ లో మనకు పింక్ కలర్ మీద గోల్డెన్ అనేది బాక్సెస్ లాగా ఇచ్చేసారు అనమాట. అంటే మనకు బోర్డర్ మీదే టూ వెరైటీగా డిఫరెంట్ గా అనేది మనకి వెరైటీస్ ఇచ్చారనమాట. మిడిల్లో చూసినట్లయితే చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది మనకు సిక్స్ డ్రాప్స్ లాగా ఇచ్చేసి మిడిల్లో ఒక డ్రాప్ అనేది డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు ఫ్లవర్ వర్క్. ఓకే, కింద బోర్డర్ హైలైట్ తీసుకున్నారు అనమాట. కింద బోర్డర్ అనేది మనకి పైన ప్యాచ్ అనేది కంటిన్యూ చేశారు, చెక్స్ బాక్స్ కూడా కంటిన్యూ చేశారు, ఒక మనకి పవర్ లాగా ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా మనకు డ్రాప్ డిజైన్ లాగా ఇచ్చారు అనమాట, టెంపుల్స్ లాగా. పళ్ళల్లో చూసినట్లయితే కొంచెం మనకు బ్రాడ్ గా మనకు బోర్డర్ మీద అంతా అదే చూసాం కదా, ఒక లీఫ్ లోనే కొంచెం మనకు బ్రాడ్ సైజ్ లో ఇచ్చేసారు అనమాట. మొత్తం కూడా వర్క్ ఇచ్చేసారు మనకి. ఓకే, సారీ మొత్తం పళ్ళు పాట్ ఇలా వచ్చేస్తుందండి. పళ్ళు పాటలో ఫ్రిల్స్ లో చూసినట్లయితే మళ్ళీ మనకు క్రీమ్ బేసిక్ మీద మనకు నెట్టెడ్ అనేది ఇచ్చారనమాట. క్రీమ్ అంటే గోల్డ్ కలర్ తోటి యాడ్ చేస్తూ మొత్తం అంతా కూడా టిష్యూ ఇచ్చేసారు. దీంట్లో కూడా మనకు షెల్ఫ్ ప్రింట్ ఇచ్చేసారు అనమాట. హాఫ్ నుంచి బోర్డర్స్ కూడా మనకు మొత్తం అంతా కూడా పిటాయ్ వోక్ బోర్డర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ లో వచ్చిందంతా కూడా మనకు పిటాయ్ వోక్ అనేది తీసుకున్నారు. బోర్డర్లు అంతా కూడా మనకు పైన ఏదైతే బోర్డర్ చూస్తామో కింద అది కూడా రన్ అవుతూ వచ్చింది అనమాట. ఓకే, సో బనారస్ జూట్ మనకి. అవునండి, బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ తీసుకున్నారు ఒకటి, మనకంతా కూడా పింక్ కలర్ ఇచ్చేసి హ్యాండ్స్ కి మనకు సారీలో ఇచ్చిన ఫ్రిల్స్ పార్ట్లో ఇచ్చిన కాంబినేషన్ తోటి మనకి హ్యాండ్స్ కూడా ఇచ్చేసారు అనమాట. ఓకే, సో ఇది ఒక వెరైటీ మనకి ఫెస్టివల్స్ కావాల్సిన గ్రాండ్ కలెక్షన్. ఎంత ఉంటుంది సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3600 పడుతుందండి. ఓకే, ఇందులో ఇంకో కలర్ కూడా మనకి అవైలబుల్ ఉంది. ఓకే, ఇయర్స్ చూస్తున్నారు కదా, ఈ రోజు ప్రజ్ఞా సారీస్ లో పట్టులో వండర్ఫుల్ కలెక్షన్ చూసాము, అలాగే డిజైనర్ సారీస్ లో చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ సారీస్ చూసాం కదా. ఇలాంటి వెరైటీస్ ని మీరు కూడా పర్చేస్ చేయాలి, ఇలాంటి స్పెషల్ కలెక్షన్ మీకు కూడా కావాలి అనుకుంటే దిల్షు నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 ఉన్న ప్రజ్ఞా సారీస్ ని విజిట్ చేయండి. అలాగే ప్రజ్ఞా సారీస్ వరకు కుక్కడపల్లిలో ఇంకో బ్రాంచ్ కూడా ఉంది, కుక్కడపల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా సరీస్ అనే బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా మనం ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ తో పాటు ఫెస్టివల్స్ కి కావాల్సిన, రెగ్యులర్ వేర్ కి కావాల్సిన, పెళ్లికి కావాల్సిన ఆల్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు రాజోలు సిల్క్ వస్తుందండి. ఓకే, ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు రాజోలు సిల్క్ వస్తుంది అనమాట. బోర్డర్స్ అంతా కూడా, బోర్డర్స్ కానీ ఫ్లవర్స్ కానీ అంతా కూడా మనకు కర్పర్స్ అనేది తీసుకున్నారు. బోర్డర్ లో కూడా మనకు డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు అనమాట బోర్డర్ అంతా కూడా. జస్ట్ బోర్డర్ చూస్తే మనకు ఒక లీఫ్ స్టైల్ లో షేప్ అనేది ఇచ్చారు, వేవ్ లాగా ఇచ్చేసి దాంట్లో కూడా మ్యాంగో మోటి ఇట్లా మనకు డిఫరెంట్ గా ఇచ్చేసారు. ఇక్కడ చూసినట్లయితే మొత్తం అంతా కూడా మనకు ఒక లీఫ్ డిజైన్ చేశారు, లీఫ్ డిజైన్ అనేది మనకు ఒక ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు అనమాట. సారీ అంతా ఇలానే ఫుల్ గా వచ్చేస్తుంది. పైన ఏదైతే బోర్డర్ చూస్తామో ఎగ్జాక్ట్ అదే బోర్డర్ మనకి కింద కూడా కొంచెం బ్రాడ్ సైజ్ లో లెంగ్త్ ఎక్కువగా తీసుకున్నారు. ఈ రాజోలు సిల్క్ లో కూడా డిఫరెంట్ గా ఉంటాయండి సారీస్ కూడా. సారీ మొత్తం అదే స్టైల్ లో వచ్చేస్తుంది. పళ్ళ పాట చూసినట్లయితే కూడా మనకు బోర్డర్ లో అంతా డిజైన్ తీసుకున్నారు కదా, అదే విధంగా మనకు ఆల్టర్నేట్ గా మనకు బోర్డర్ లో ఇచ్చిన డిజైన్ కంట్లో ఇచ్చేసారు అనమాట. బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు ప్లైన్ గా ఇచ్చేసి సేమ్ బ్లాక్ మీద ప్లైన్ ఇచ్చేసారు. సారీ బోర్డర్స్ ని కంటిన్యూ ఇచ్చేసారు అనమాట. ఓకే, రాజోలు సిల్క్ ఇది ఒక వెరైటీ అండి, ఇది కూడా మనకి ఫెస్టివల్ కి కావాల్సిన గ్రాండ్ కలెక్షన్, చాలా స్పెషల్ గా ఉంది. మరి యాంటిక్ తో కాపర్ తో ఇచ్చారు కాబట్టి దీంట్లో కలర్ చాయిస్ కూడా చాలానే ఉన్నాయి. కాస్ట్ మనకి చాలా రీజనబుల్ ఉంది, 2200 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, 2200 రూపీస్ కి ఈ సారీ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ ఉంది. ఈ సారీ లో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ప్రజ్ఞా సారీస్ లో ఎలాంటి కలెక్షన్ కావాలి అనుకున్నా, ఎలాంటి ప్రైస్ లో కావాలనుకున్నా డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అవైలబుల్ లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అర్ణ గారు. ఏంటంటే వ్యూవర్స్ కి ఫెస్టివల్ కి కావాల్సిన కలర్ఫుల్ కలెక్షన్, అలాగే పట్టులో మాత్రం చాలా ఆసమ్ కలెక్షన్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వ్యూయర్స్ చూసారు కదా, ప్రజ్ఞా సారీస్ లో పట్టులో మాత్రం చాలా చాలా సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి, అలాగే ఫ్యాన్సీలో కూడా న్యూ వెరైటీస్ అవైలబుల్లో ఉన్నాయి. డిజైనర్ సారీస్ లో కూడా చాలా ప్రత్యేకమైన కలెక్షన్స్ ఉన్నాయి. మరి ఇలాంటి సారీస్ ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి, విజిట్ చేయండి దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 ఉన్న ప్రజ్ఞా సారీస్ ని. ఇది వాటి బ్యూటిఫుల్ హాలో రెడీస్ ఎపిసోడ్. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్.